విజయనగరం గొర్రెల గ్రామంలో అయితే డయేరియా ఇప్పటికే మరణ మృదంగం మోగిస్తుంది. గత వారం రోజుల నుంచి ఇక్కడ ఇదే పరిస్థితి. ఇప్పటికే 11 మంది అయితే చనిపోయారు, సుమారుగా 450 మంది అయితే అస్వస్థతకు గురయ్యారని ఇటు ఇక్కడ జడ్పీ పాఠశాలలో మరి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ పరిస్థితి అయితే అదుపులోకి రాలేదని మనతో ఉన్నారు మరి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. అందరికీ నమస్కారం. కోవిడ్ లాంటి పాండమిక్ వచ్చినప్పుడు లక్షల మంది కోట్ల మందికి వైద్యం అందించాల్సిన సందర్భం వచ్చినప్పుడు కూడా ఈ రకంగా బెంచీల మీద కుర్చీల మీద పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏ పరిస్థితినైనా సరే హ్యాండిల్ చేయడానికి అనుగుణంగా ఒక్క హెల్త్లోనే 50,000 మందిని డాక్టర్లు, స్టాఫ్, ఏఎన్ఎంలు, వాళ్ళు వీళ్ళందరూ కలిపి స్పెషలిస్ట్ డాక్టర్లు అందరు కలిపి రిక్రూట్ చేయడం జరిగింది. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ప్రభుత్వాన్ని ఇంకా అప్పచెప్తే నిజంగా యాజ్ ఏ డాక్టర్గా నాకు చాలా అవమానంగా అనిపించింది. ఈరోజు ఏంటిది, ఏదో ఆల్ ఆఫ్ ఏ సడన్ మెడికల్ క్యాంప్ పెట్టాము అంటే అదొక పద్ధతి. 5 రోజుల నుంచి రన్ అవుతున్న మెడికల్ క్యాంప్ కూడా కనీసం ఒక బెడ్ వేసుకోలేకపోయారంటే, ఒక ఐవీ స్టాండ్ పెట్టుకోలేకపోయారంటే ఈ ప్రభుత్వం యొక్క సూపర్విజన్ పర్యవేక్షణ ఎలా ఉందనేది ప్రజలందరినీ గమనించమని కోరుతా ఉన్నాను. కలెక్టర్ గారు ఉన్నారు, నాకు తెలిసి కలెక్టర్ గారి కెరియర్లో ఇది ఒక మచ్చ. కలెక్టర్ గారు గమనించాలి. పబ్లిక్ హెల్త్ కమిషనర్ ఎవరో ఉంటారు, వాళ్ళ కెరియర్లో ఇది ఒక బ్లాక్ డే. హెల్త్ మినిస్టర్ అనేటటువంటి వ్యక్తి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సందర్భం. 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి మెడికల్ క్యాంపు ఒక హై స్కూల్లో రన్ అవుతున్నప్పుడు, 100 మంది పేషెంట్లు ఉన్నప్పుడు, 10ల సంఖ్యలో చనిపోతున్నప్పుడు ఇదా ఫెసిలిటీస్. చాలా ఇంకా చంద్రబాబు గారు ఆ సారామత్తులోనే అలాగే జోగుతూ ఉన్నారు. బయటకు రావాలి, సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సందర్భం. చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. అర్జెంటుగా సమ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి పేషెంట్ల ఆత్మాభిమానాన్ని కాపాడాలి. ఎలాంటి స్థితికి తీసుకొచ్చారండి, ఏ స్థితిలో ఉండేవాళ్ళు పబ్లిక్, ఏ స్థితికి తీసుకొచ్చారు. చాలా దౌర్భాగ్యం, దయనీయం. ముఖ్యమంత్రి గారు దీన్ని తక్షణమే దృష్టి పెట్టి చనిపోయినటువంటి వాళ్ళకి ముందు ఎక్స్గ్రేస్ చేయించి ఆ కుటుంబాలను పరామర్శించి ఈ ఇలాంటి స్థితి మళ్ళీ రిపీట్ అవ్వకుండా, రాష్ట్రం మొత్తం రిపీట్ అవ్వకుండా సంబంధించినటువంటి మినిస్టర్స్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ప్రత్యేకంగా కార్యాచరణ చేసి ఎక్కడా కూడా ఈ వాట్ ఐ మీన్ ఆర్డబ్ల్యూ సంబంధించి, డ్రింకింగ్ వాటర్ సంబంధించి, శానిటేషన్ సంబంధించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. ధన్యవాదాలు. ఒక డాక్టర్గా అయితే మరి సీదిరి అప్పలరాజు గారు అయితే మరి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు, కానీ సరైన వసతులు అయితే లేవు, మంచాలు అయితే లేవు, మరి కుర్చీలతోనే మరి దీన్ని ఇలా నడుపుతున్నారు, ఇది కరెక్ట్ కాదని అయితే మాత్రం ఈ ప్రభుత్వానికి మరి ఆయన సందేశం అందించారు. మరి ఇప్పటికే దీనికి తగిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటికే మరి తాగునీటి ఇక్కడ గ్రామంలో ఉన్న తాగునీటివన్నీ కూడా ఆపివేసి మరి చీపురుపల్లి నుంచి అయితే వాటర్ ట్యాంకులతో వాటరు మరి గ్రామానికి అయితే అందిస్తున్నారు. ఇప్పటికే దుకాణాలు అయితే అన్నీ బంద్ చేశారు. మరి ప్రజలను అయితే మరి ఇంట్లోనే ఉండమన్నారు. మరి వేడి నీళ్లు వేడి చేసుకొని తాగమని, వేడివేడి ఆహార పదార్థాలు తినమని అయితే ప్రజలకైతే సూచించారు. అయినప్పటికీ ఇక్కడ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. మరి పరిస్థితి అయితే విస్తరించింది. ఇటు మరి ప్రైవేట్ హాస్పిటల్లోని ప్రభుత్వ హాస్పిటల్లో అయితే మరి 100ల సంఖ్యలో అయితే మరి రోగులు జాయిన్ అవుతున్నారని మరి సమాచారం. కెమెరామ్యాన్ త్రినాథ్తో రాజరత్నం, ఆదాన్ తెలుగు, విజయనగరం జిల్లా.